శ్రీమతి పద్మ మల్లెల్ల గారు కర్ణాటక సంగీతంలో పునాది బలం దానిలోని అసంఖ్యాకమైన వాగ్గేయకారుల రచనలు అలాంటి ఎంతో మంది రచనలను తనదైన శైలిలో జీవం పోసి సంగీతంలోని సాహిత్యానికి పెద్దపీట వేసిన పద్మ విభూషణ్ షెవాలియర్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి రచనల గురించి మాట్లాడే అవకాశం కలగటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన రచనలు సుమారు నాలుగు వందల వరకు ఉన్నాయి అవి గీతాల నుంచి తిల్లానా వరకు చాలా ఉన్నాయి అయితే అన్నిటిని గురించి మనం ఇప్పుడు చర్చించుకోవటం చాలా కష్టం కాబట్టి ముందుగా ఒక వర్ణం అమ్మ ఆనందదాయిని అనే గంభీర నాటలోని వర్ణం గురించి చర్చించే ప్రయత్నం చేస్తాను ఈ వర్ణం గంభీర నాటలో ఉంది అయితే పల్లవి అమ్మానదాయిని అకార ఉకార మకార రూపిణి అని పల్లవిలో సాహిత్యం అమ్మ ఆనందదాయిని అకార ఉకార మకార రూపిణి అంటే ఓంకార రూపిణి అంటే అమ్మ అనే శబ్దం అమ్మ అనే పదం ఓంకారానికి ఆ పర్యాయ పదంగా ఆయన అమ్మ అని వాడారు తర్వాత అనుపల్లవి అమ్మ నినునమ్మి బాల మురళి గానమ్ము చేసి ధన్యుడ నైతిని అయితే ఇక్కడ చాలా మంది ఈ వర్ణాన్ని పాడుతున్నారు ఇక్కడ నేను ఒక బ్రిడ్జ్ చూపిస్తాను మీకు అకారవు కార రూపిణి వమ్మ నిను నమ్మి బాల మురళి అయితే అందరు ఏం చేస్తున్నారంటే అకారవు కార మకార రూపిణి అమ్మ నిను నమ్మి అని పాడుతున్నారు అయితే గురుగారి సాహిత్యంలో ఇదేంటంటే ఆ బ్రిడ్జింగ్ దట్ ఈస్ అంటే అది ఒక కవితా సొబగుగా నేను అందరికి చెప్పదలుచుకున్నాను కనుక అది తిప్పి కలిపి పాడేపుడు అమ్మ ఓ మకార రూపిణి వమ్మ నిను నమ్మి బాలమురళి గానమ్ము చేసి ధన్యుడనైతిని అనేది చక్కని కవితా సొబగుగా నేను అనుకుంటున్నాను దాని తర్వాత ముక్తాయేశ్వరం ఇది ఒక పదవర్ణం అండి ముందు యాక్చువల్గా ఒక తానవర్ణంగా చేశారు కానీ ఇట్ బికేమ్ పదవర్ణం ఆ పదవర్ణంలో ఏంటంటే చరణ స్వరాలకు కూడా సాహిత్యం ఉంటుంది ఆ స్వరం సాహిత్యం ఏంటంటే అమ్మ నీ నిర్వికార నిరామయమూర్తి తరణి శత కిరణ సుషమమయముగా నిలిచే హృది సకలము నవరస భరితము నిరతము నిరవధిక సుఖములను భవమిమ్మ అక్కడ మళ్ళీ అమ్మ అనలేదు భవము ఇమ్మ నీ నిర్వికార అనంత ఆనందాన్ని కలిగజేసే ఎండ్లెస్ అనే నిరామయమూర్తి ఆ అది నా హృదిలో సూర్యుడి యొక్క శత కిరణాల లాగా నిండిపోయి ఒక ఆనందకరమైన సంగీత సామ్రాజ్యాన్ని నా హృదిలో నెలకొల్పింది అమ్మవారు అనే ఒక చక్కని స్ఫురణ మనకి కలుగుతుంది దాని తర్వాత చరణం చూసుకుంటే శివే 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 వే వేల వరాల రాసివే శివే రాసివే సో అదేంటంటే శివే అంటే అమ్మవారు రాసి అంటే వరాలన్నిటికీ ఆవిడ ఒక కుప్పపోసిన వరాల రాసి అని చెప్పి మనకి చక్కని అక్కడ ప్రాస శివే శివే ఒకే పదాన్ని రెండుసార్లు వాడటంలో కూడా ఒక వేరే రకంగా వాడటంలో కూడా మన సాహితీ ప్రక్రియ చక్కని సాహితీ ప్రక్రియ కనపడుతుంది తర్వాత చిట్టస్వరాలు సాహిత్యాన్ని చూస్తే సదానంతానందామృతం సత్ సంగీతం సత్సంగీతం శివే సో అమ్మ సదా అనంత ఎప్పుడు ఎండ్లెస్ ఏ దానికి ఒక ఎండ్ అంటూ లేదు అనంత ఆనందామృతం అది ఎప్పుడు అందరికీ ఆనందాన్ని కలిగించే సత్సంగీతానికి రూపిణి శ్రీ శివే శివే అనేది ఒక ఇది తర్వాత ఏది నిజం బెయ్యది అసత్యమని తెల్పగా ప్రార్థింతును నే తెలియ అమ్మ నేను ఒక అజ్ఞానిని ఈ ప్రపంచం అంతా ఒక మాయ ఏది నిజం ఏది అసత్యం అనేది తెలపగలిగే గొప్ప ఓంకార రూపిణివమ్మా నువ్వు అనే ఒక ఏమనాలంటే ఒక ఫిలసాఫికల్ థాట్ని వర్ణంలో పొదగటం అనేది నిజంగా గురుగారి చేయగలిగిన ఒక చక్కని సాహిత్య ప్రక్రియ దాని తర్వాత ఇనబింబ సమాన ముఖబింబ కదంబ నికురుంబ మదంబ ఉమ సాంబశివే శివే శివే ఇక్కడున్న బకార ప్రాస నిజంగా చక్కని అది పాడుతూ ఉంటే ఆ పాటకి సాహిత్యానికి ఉండే ఒక అవినాభావ సంబంధాన్ని చాలా చక్కగా మనకి ఆ స్ఫురింపజేస్తుంది అమ్మవారి ముఖం సూర్యుడిలాగా వెలిగిపోతూ చక్కని అమ్మ ఉమా సాంబసివే తల్లి నాకు నువ్వే వరాల రాసివి అని చెప్పి ఆ గురుగారు స్తుతించారు ఇక ఆఖరి చరణంలో అంతర్యాగమున నిను గొలిచి పురాకృత కలంబుల విముక్తినిగా నేనైతి సకల శుభగుణ వినుత మునిగణ వరగుణ త్రిగుణాతీత విధి హరి గణపతి శరవణ భవ సుఖ సనక అసుర సురగణ అసుర సురగణ అక్కడ మనకి పోతన గారు రాసిన అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి అక్కడ అసురల అసురుల తల్లి కూడా తల్లే అని మనకి పోతన గారు స్ఫురించే స్ఫురింపజేసినట్టు ఆ ఆ రకంగా అసుర సురగణ రతిపతి సురపతి వినుత శివే నిరతిశేయ శివే శివే పరమ పద శివే 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 వేవేల వరాల రాశివే అని చక్కని ఆ అమ్మవారి స్థుతిగా ఈ వర్ణాన్ని రచించారు ఇంకా అక్కడ కూడా అంతర్యాగమున గొలిచి పురాకృత కలంబుల అనే చోట మనకి లలితా సహస్రంలోని ఆ అంతర్ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే ఒక ఆ దీన్ని కూడా మనకి చరణంలో చక్కగా రూపొందించి మనకి సంగీతంలో ఈ వర్ణం ఒకసారి పాడుకుంటే ఇంకే స్తోత్రం చేయక్కర్లేదు అనే ఒక స్ఫురణ కలిగించగలిగిన సాహితీ కవితావేత్త అయిన డాక్టర్ బాలమురళీ కృష్ణ గారికి మనసా సిరసా వందనాలు అర్పించుకుంటూ ధన్యవాదాలు